గ్రామం పల్లెపాడు గ్రామంలో వచ్చేసి జాబ్ కార్డ్స్ 560 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. అందులో కూలీలు వచ్చేసి 832. అయితే ఇప్పుడే పైన నెక్స్ట్ వారం నుంచి కూడా ఉపాధి హామీ స్టార్ట్ అయింది. ఉపాధి హామీలో ఇప్పుడు కూడా మా ఊర్లో వచ్చేసి లేబర్ 234 మంది లేబర్ పనిచేస్తున్నారు. అదేవిధంగా లేబర్ కూడా వచ్చేసి మేము ఇక్కడ వాళ్ళకి నీడ ఉండడానికి గవర్నమెంట్ మన తెలంగాణ ప్రభుత్వం కూడా కూలీలకి నీడ ఉండడానికి ఫెసిలిటీ తర్వాత వచ్చేసి మెడికల్ కిట్స్ కూడా అదే గ్లూకోజ్ వాళ్ళకి ఎండకి ఏమైనా ఇబ్బంది అయితే కూడా వచ్చేసి గ్లూకోజ్ పౌడర్ అని తర్వాత వచ్చేసి టాబ్లెట్స్ అటువంటివి కూడా ఇస్తున్నారు. కాకుండా పని కూడా ఇప్పుడు పని ఎంత ఎన్ని మీటర్లు పని చేస్తే అంత కూలీ ఉంటుంది. ఒక మనిషికి వచ్చేసి మన ఉపాధి హామీలో 196 రూపీస్ దాకా అమౌంట్ పడుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ పల్లెపాడు గ్రామంలో వచ్చేసి 6 వర్క్ ఐడీలు నడుస్తున్నాయి. ఆ వర్క్ ఐడీలు వచ్చేసి ఒకటి డంపింగ్ యార్డ్, తర్వాత ముస్లిం బ్యారల్ గ్రౌండ్, తర్వాత ఫారం పంచ్, తర్వాత ఇది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కూడా అసైన్ ల్యాండ్ కూడా ఇద్దరు రైతులకు కూడా పని కల్పించడం జరిగింది. అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా అంటే ఇప్పుడు పని కూడా పనికి వచ్చే వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళు రోజు ఏం చేస్తున్నారంటే ఒక బాటిలే తెచ్చుకుంటున్నారు వాటర్. ఇప్పుడు కూడా ఎండివా మేడం తర్వాత మా ఏపీఓ సార్ కూడా వాళ్ళకి ఏమని చెప్పిండ్రు అంటే ఒక బాటిల్ కాకుండా ఒక ట్యాంక్ ఒక 5 లీటర్ల బాటిల్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉదయం 7 గంటలకు వచ్చి 11 గంటల వరకు పనిచేయమని చెప్పిండ్రు. అదేవిధంగా ఇక్కడ ఉన్న కూలీలు కూడా అదే చేస్తున్నారు. ఇంకా రేపటి నుంచి కూడా ఇంకా కొద్దిగా లేబర్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది.